हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ईरोज रेसिपी एंतो टेस्टी एंड सिंपल रेस्टोरेंट स्टाइल पनीर करी। दीनी नॉन चपाती रोटी कैते सूपर टेस्टी गा उंटुंदंडी। मरी टेस्टी रेसिपी नी एला प्रिपेयर चेसुकोवाली इप्पुडु चूद्दाम। मुंदुगा ओक उल्लिपायनी हाफ गा कट चेसी इला पेटल्स लागा तीसी पेट्टुकोवाली। इप्पुडु पैन पेट्टुकोनी ओक 2 टेबल स्पून ऑयल नी हीट चेसुकोवाली। ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। దీన్ని మరీ ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదండి, ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇది క్రంచీగా ఉంటేనే తినడానికి బాగుంటుంది। ఇది ఫ్రై అయిపోయింది, పక్కకి తీసేద్దాం। తర్వాత ఇదే ఆయిల్ లో 200 గ్రామ్స్ పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి। పన్నీర్ కూడా జస్ట్ లైట్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై చేశారంటే రబ్బర్ లాగా అయిపోతుంది। అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। పన్నీర్ లైట్ కలర్ లోకి చేంజ్ అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని పక్కకి తీసేసుకుందాం। ఇందులోనే మరో టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్రని వేసి వేగనివ్వాలి। ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కాస్త వేగంగానే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా వేగిపోయింది, ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటోని పేస్ట్ చేసి వేసుకోవాలి। టొమాటో ప్యూరీలో ఉన్న వాటర్ మొత్తం ఇగిరిపోయి ఆయిల్ ఇలా సెపరేట్ అవ్వగానే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, salt టేస్ట్కి తగినంత వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి। ఒక్క నిమిషం తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి। ఒక 10 జీడిపప్పులను వేడినీళ్ళలో వేసి 10 నిమిషాలు నానబెట్టి గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ రెడీ అయిపోతుంది। దీన్ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ యాడ్ చేసి 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, ఇందులో మనం జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి పాన్ కి అంటుకుంటుంది। ఇది బాయిల్ అయిపోయింది, ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి। ఇప్పుడు పన్నీర్ బాయిల్ అవ్వడానికి సరిపడ వాటర్ ని యాడ్ చేయాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే చాలు, చాలా సాఫ్ట్ గా పన్నీర్ కుక్ అయిపోతుంది। పన్నీర్ బాయిల్ అయిపోయిందండి, ఇప్పుడు ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం క్రష్ చేసుకున్న కసూరి మేతిని వేసుకోవాలి। ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయొద్దు। అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి। దీన్ని 1 నిమిషం పాటు బాయిల్ చేసుకుందాం, ఫ్లేవర్స్ అన్ని బాగా పన్నీర్ కి పడుతుంది। ఇంకొన్ని పన్నీర్ రెసిపీస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి। అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ గా రెస్టారెంట్ స్టైల్ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది। తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి। మరి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ।